హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తాన్. ఈరోజు మీకు అద్దాలు డైమండ్లు కట్ చేస్తాయా లేదా అన్న టాపిక్ పైన నా వివరణ తీసుకుంటాను. కొందరు నాకు వీడియోస్ పంపిస్తున్నారు, కొందరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతున్నారు. అద్దం మాకు దొరికిన రాయి అద్దం కట్ చేస్తుంది కాబట్టి అది డైమండ్ అన్న నిర్ధారణతో వచ్చేస్తున్నారు. అద్దం కట్ చేయటానికి చాలా కారణాలు ఉంటాయి. డైమండ్ ఒకటే అద్దం కట్ చేయదు, అది కాకుండా చాలా రాళ్ళు కూడా అద్దాన్ని కట్ చేస్తాయి. ఎందుకనగా అద్దం కట్ చేసేదల్లా డైమండ్ కాదు, అద్దం యొక్క హార్డ్నెస్ 5, డైమండ్ యొక్క హార్డ్నెస్ 10, వీటి మధ్య హార్డ్నెస్ 6, హార్డ్నెస్ 7, హార్డ్నెస్ 8, హార్డ్నెస్ 9, 10 ఇన్ని రాళ్ళు ఉన్నాయి. హార్డ్నెస్ 7 రఫ్లీ క్వార్జ్, ఇప్పుడు ఇది క్వార్జ్. దీన్ని తీసుకొని మనం ఈ విధంగా కట్ చేస్తే అద్దం ఈజీగా కట్ అయిపోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తుందో. ఈ విధంగా అద్దాన్ని కట్ చేసేస్తుంది. కట్ చేసినంత మాత్రాన ఇది డైమండ్ అని అనుకోకండి. ఈ విధమైన వీడియోస్ పంపించి అద్దాన్ని కట్ చేస్తుంది కాబట్టి ఇది డైమండ్ అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిలో మీరు మోసపోకండి. ఇది ఎంబ్రాయిడ్, ఇది కూడా డైమండ్ కట్ చేస్తుంది. దీని యొక్క హార్డ్నెస్ 7.5. ఇది క్వార్జ్, దీని యొక్క హార్డ్నెస్ 7, ఇది కూడా డైమండ్ కట్ చేస్తుంది. ఇది టుర్మలిన్, దీని యొక్క హార్డ్నెస్ 7, ఇది కూడా అద్దాన్ని కట్ చేస్తుంది. అద్దం యొక్క హార్డ్నెస్ 5 కాబట్టి అద్దం కట్ చేసిందల్లా డైమండ్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ని కానీ ఇలాంటి భ్రమల్లో కానీ ఉండకండి. మీకు ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా, మీకు దొరికిన రాయి అది డైమండా కాదా తెలుసుకోవాలన్నా మా యూట్యూబ్లో వాట్సాప్ సర్వీసెస్ ఉన్నాయి, వాటికి మీరు పంపించగలరు. మా వాట్సాప్ సర్వీసెస్లో మీరు చేయాల్సిందల్లా మీకు దొరికిన రాయి యొక్క అర నిమిషం వీడియో, అంటే ఇలా తిప్పుతూ అర నిమిషం వీడియో తీయండి. ఆ తర్వాత దీని యొక్క 3 ఫోటోలు, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, లెఫ్ట్ యా రైట్ సైడ్ ఫోటో తీసి పెట్టండి. మేము మీకు మినిమం ఛార్జ్ 300 రూపీస్ గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ మీరు పంపిస్తే అది రిసీవ్ అయిన 3 గంటల లోపల మీకు దీని యొక్క వివరాలు, అంటే మీకు దొరికింది డైమండా కాదా అన్న పాయింట్ వరకే ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. ఒకవేళ అది డైమండ్ కాకపోతే అది ఏ స్టోన్ అన్నది తెలుసుకోవాలనుకుంటే మీ ల్యాబ్కి వచ్చి పూర్తి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది డైమండ్ అని తేలితే ఫర్దర్ టెస్టులు దానికి సివిడి టెస్ట్ కానీ, లేకపోతే ఆ క్వాలిటీ అనాలిసిస్ కోసం, అంటే డైమండ్ దొరికిన డైమండ్ అది ఇండస్ట్రియల్ గ్రేడ్ డైమండా, జెమ్ గ్రేడ్ డైమండా తెలుసుకోవాలంటే మళ్ళీ ల్యాబ్కి మీరు సంప్రదించాల్సి ఉంటుంది. ఇది దీని నిబంధనలు ఉన్నాయి. మా వాట్సాప్ నంబర్ 9348483175. మేము ఏ విధంగా మీరు పంపించిన స్టోన్ డైమండా కాదా అని నిర్ధారణ ఏ విధంగా చేస్తామంటే, దాని స్ఫటిక నిర్మాణం, అంటే రత్నాలు పుట్టినప్పుడు ఒక స్పష్టమైన ఆకారంలో ఉంటాయి, వాటిని స్ఫటిక నిర్మాణం అంటారు. ఇంగ్లీష్లో క్రిస్టల్ సిస్టమ్ అంటారు.
దాన్ని ఆధారంగా రెండోది డైమండ్ యొక్క మెరుపు అంటే ఉపరితల మెరుపు ఎడ్మంటిన్ లస్టర్ అంటారు ఇది ప్రపంచంలో ఏ రాయికి ఉండదు ఆ మెరుపు ఉందా లేదా అన్నది గమనిస్తాము మూడోది ఉపరితల లక్షణాలు అంటే ఉపరితలం ఏ విధంగా ఉంది డైమండ్లో అయితే మీకు అంచులు కలిసే చోట అంచులు మీన్స్ ఈ విధంగా కలిసే చోట లేజర్ ఎడ్జ్ ఫ్యాసెట్స్ ఉంటాయి రెండోది ఉపరితల లక్షణాలపైన ట్రయాంగులర్ గ్రోత్స్ గ్రూస్ ఇలాంటి లక్షణాలు కార్బన్ స్పాట్స్ గ్రెయిన్స్ ఇవి ఉంటాయి ఇవన్నీ మేము కంప్యూటర్లో ఈ విధంగా పెద్దవి చేసి ఎన్లైజ్ చేసి మీరు పంపించిన వాటిని చూసి వాటి లక్షణాల ఆధారంగా మీకు దొరికింది డైమండా కాదా అని నిర్ధారించటం జరుగుతుంది ఈ సర్వీసెస్ ఊళ్ళో జరుగుతున్న మోసాలని నివారించే ఉద్దేశంతో పెట్టినవి ఈ సర్వీసెస్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఫోర్సీ జెమ్కెచింగ్ ల్యాబ్ మరియు జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ వారి తరఫు నుంచి విడుదల చేయడం జరిగింది.